हेलो अंडी अंदर की नमस्ते वेलकम टू तुलसी वंटिल्लु मनम रोटलो दंचना पच्चिमिर्चि तोटी गोंगूर पचड़ी एला तैयार चेयालो चूद्दाम। इदी गुंटूर स्पेशल गोंगूर पचड़ी चाला बागुंटुंदी। इदी वेड़वेड़ अन्नंलो एग् आम्लेट तो इदोकसारी ट्राई चेयंडी चाला रुचिगा उंटुंदी। दीन कोसम मुंदुगा रेंडु पेद्द गोंगूर कट्टलनु तीसुकुनी वाटी आकुल्नी ई विधंगा ओलिचि नालुगैदु सार्लु चक्कगा वाष् चेसुकुनी रेडीगा उंचुकोवाली। అలాగే 10 నుంచి 15 పచ్చిమిర్చిని తీసుకున్నాను, మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి। వీటిని ఈ విధంగా చీలికలుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇంకా రెండు టమాటాలు కూడా। ఇప్పుడు స్టవ్ వెలిగించి pan పెట్టుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। నూనె వేడైన తర్వాత దీనిలో పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। 1 నిమిషం సేపు వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు అదే నూనెలో మనం క్లీన్ చేసి ఉంచుకున్న గోంగూర ఆకుల్ని కూడా వేస్తున్నాను। అలాగే టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసుకోవాలి। మొత్తమంతా ఒకసారి కలియబెట్టి మూత పెట్టి 5 నిమిషాల సేపు మగ్గించాలి। గోంగూర త్వరగానే ఉడికిపోతుంది, దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు। ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి। ఇది బాగా ఉడికిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దినంతటిని చల్లారనివ్వండి। ఇప్పుడు పచ్చడిని ప్రిపేర్ చేద్దాం। దాని కోసం రోట్లో మనం ముందుగా వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చిని దీనిలో వేసుకోవాలి। ఇంకా 4 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర దీనిలో వేసుకోవాలి। ఇంకా రుచికి సరిపడినంత ఉప్పును కూడా దీనిలో వేస్తున్నాను। ఇప్పుడు దినంతటిని చక్కగా దంచుకుందాం। మీకు అవకాశం ఉంటే రోట్లో చేయండి, ఈ పచ్చడిని చాలా రుచిగా ఉంటుంది। మీరు మిక్సీలో వేస్తుంటే గనక బా ఫైన్ గా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోండి। ఇదంతా చక్కగా నలిగిపోయింది। ఇప్పుడు దీనిలోకి ముక్కలుగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయను దీనిలో వేసుకొని దంచుకోవాలి। వీటిని మెత్తగా దంచన అవసరం లేదు, కాస్త కచ్చాపచ్చాగానే దంచాలి। ఈ గోంగూర పచ్చడికి అసలైన రుచి ఈ ఉల్లిపాయలోనే ఉంది, వీటిని అసలు స్కిప్ చేయకండి। ఇవన్నీ చక్కగా నలిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టిన గోంగూర టమాటా మిశ్రమాన్ని దీనిలో వేసుకుంటున్నాను। ఇవన్నిటిని చక్కగా నిదానంగా మొత్తం కలిసేలాగా రుబ్బుకోవాలి। గోంగూర వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచన అవసరం లేదు, ఒక 5 నిమిషాల సేపు దంచితే ఎంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి తోటి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది। ఇప్పుడు దీనికి తాలింపు వేద్దాం। తాలింపు కోసం ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టుకొని దానిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। నూనె కాగిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగ పప్పును దీనిలో వేస్తున్నా, 1 స్పూన్ మినపప్పును, 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చిని, కాస్త కరివేపాకు, వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1/2 స్పూన్ పసుపును దీనిలో వేస్తున్నాను। ఇప్పుడు దీనిలో మనం ముందుగా రుబ్బి ఉంచిన గోంగూర పచ్చడిని దీనిలో వేసుకోవాలి। ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి। అలాగే తులసి వంటిల్ను సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।